హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం ఇది చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ముందుగా మనం ఒక గిన్నెలో మనకి రసం ఎంత కావాలో అంత వాటర్ తీసుకోవాలి నేను రెండు లీటర్లు వాటర్ తీసుకున్నాను రెండు కప్పుల టమాటా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు భాగాలు చేసుకున్న మూడు పచ్చిమిర్చి రెండు స్పూన్లు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఆ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి వేసుకొని మూత పెట్టుకొని దీన్ని కోస్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రసం చూద్దాము చూసారు కదా టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన టమాటాలను మనం రసం నుంచి వేరు చేసుకుందాము దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒక స్టైనర్ పెట్టుకొని ఈ మరిగించుకున్న రసాన్ని పోసుకుందాము ఇలా పోసుకున్నట్లయితే రసం నుంచి ముక్కలు సపరేట్ అవుతాయి ఇలా సపరేట్ అయిన తర్వాత స్పూన్తో ఇలా ఒకసారి ఒత్తుకున్నట్లయితే ఇవన్నీ బాగా దగ్గర వరకు ఒత్తుకుంటే దీంట్లో ఉన్న పల్ప్ అంతా మనకి రసంలోకి వెళ్ళిపోతుంది ఇలా వచ్చిన పలుపును పక్కకు తీసేసుకుంటే మనకి రసం రెడీ అయిపోతుంది దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవారు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇందాక ఫై పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కరివేపాకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తాలింపును మనం రసంలో వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో స్టవ్ మీద పెట్టుకొని సాల్ట్ చూసుకోవాలి ఉప్పు ఏమన్నా తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చు నాకు సరిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుంటే టమాటా టాసం రెడీ అయిపోతుంది మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్